మహిళల సాధికారిత ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని బాలయోగి స్టేడియంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 3వ విడత చెక్కు అందచేత కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అమలాపురం పట్టణంలో డ్వాక్రా మహిళలకు 5,17,42,957 రూపాయల చెక్కును ఆయన మహిళలకు మంత్రి విశ్వరూప్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 3 విడతల్లో అక్కా చెల్లెమ్మలకు రుణమాఫీ చేశారని, మిగతా రుణమాఫీ 4వ విడతలో పూర్తి స్థాయిలో చెల్లిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్ఆర్ సిపి నేతలు కుడుపూడి సత్యశైలజ, పినిపే శ్రీకాంత్, కొల్లాటి దుర్గాబాయ్ తదితరులు పాల్గొన్నారు. తెలివైన వారు. ఈసారి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. మీ నమ్మకం ఫలించింది. మీ అందరి యొక్క కోరిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మరి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. చేపట్టిన ప్రతి నిమిషం నుంచే మరి ఆయన ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏ విధంగా అమలు చేయాలి మనం మీకు మాటిచ్చాం. డ్వాక్రా మహిళలందరూ కూడా వీళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పాం. అది కూడా ఎన్నికల ముందు స్పష్టంగా చెప్పారు. విడతల వారీగా 4 విడతల్లో మీ రుణాలన్నీ కూడా నేను కట్టుకుంటా. ఏప్రిల్ 11, 2019 తేదీకి ఎంత అప్పు అయితే మొత్తం అప్పుడు మీరు మర్చిపోండి. మీ అప్పును 4 విడతలో నేను బ్యాంకు కట్టుకుంటానని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం గత 2-3 సంవత్సరాల పాటు కరోనా మహమ్మారితో మనమంతా కూడా అల్లల్లాడుతున్నా కూడా ఎక్కడో కూడా వెనుకంజ వేయకుండా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన విడతలుగా చెప్పిన వారిగా 2 విడతల డ్వాక్రా రుణాన్ని మాఫీ చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.